హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే పానీపూరిని పిల్లలైతే బండి మీద చూడగానే పరుగులు తీస్తూ ఉంటారు కదా, అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి పానీపూరి. మనం ఆ పానీపూరిని ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ పానీపూరిని పర్ఫెక్ట్గా చేస్తారు, ఒకసారి చూసేయండి దాని ప్రాసెస్ ఏందనేది. ఫస్ట్ బఠానీ తీసుకోండి, మనకు షాప్లో దొరుకుతాయి కదా బఠానీ, వాటిని తెచ్చుకొని ఏదైనా ఒక బౌల్లో వేసుకోండి. లేదంటే మనం ఎలాగో కుక్కర్లోనే ఉడకబెడతాం కాబట్టి కుక్కర్లో డైరెక్ట్గా నానబెట్టేసినా పర్లేదు. వాటర్ వేసి నీట్గా కడిగి పంపేసిన తర్వాత మళ్ళీ వాటర్ని యాడ్ చేసి ఒక 2 అవర్స్ వరకు నానబెట్టేసేయండి. ఒక 2 గంటలు నానితే మనకి బఠానీ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు పొట్టు తీసిన బంగాళదుంప ఒక 3 తీసుకోండి, వాటిని కూడా వాటర్లో వేసేసి మునిగేటంత వరకు వాటర్ని వేయండి. వేసేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూస్తున్నాను చూడండి, ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి మనకి. ఒక బఠానీని ప్రెస్ చేసి చూడండి, మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోతే మనకు రెడీ అయిపోయినట్టే. సాఫ్ట్గా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి బ్లాక్ సాల్ట్ 1/2 చెంచా వేసుకోండి, ధనియాల పొడి 1 చెంచా, కారం 1 స్పూన్, సాల్ట్ 1/4 చెంచా, చాట్ మసాలా 1/2 చెంచా, వేసేసి మనం ఏదైనా స్పూన్తో కానీ ఇలా పప్పు గుత్తితో అయినా కొంచెం ప్రెస్ చేయండి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా ప్రెస్ చేయండి, మనకు బఠానీ అనేది కనబడాలి. అలా ప్రెస్ చేసేసి మొత్తం కారం మిక్స్ అయ్యేంత వరకు కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పానీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర తీసుకోండి, నీట్గా కడిగేసి మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, 1 చెంచా జీలకర్ర, కొంచెం వాటర్ను వేసేసి సన్నం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా సాఫ్ట్గా పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి దాన్ని. ఇప్పుడు దీంట్లోకి మనం 1-2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 చెంచా ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్ 1 చెంచా, నార్మల్ సాల్ట్ 1/2 చెంచా, కారం 1/4 చెంచా, ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. అన్నీ కలిపిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు. మనకు సాల్ట్ ఇంకేమైనా పడుతుంది అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చాట్ మసాలా 1/4 చెంచా వేసుకోండి. చాట్ మసాలా వేయడం వల్ల మనకు ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది, ఇది మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం 1/2 చెక్క నిమ్మరసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. లేదంటే నిమ్మరసం కాకపోతే చింతపండు రసం అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనకి బయట షాప్లో పానీపూరి చిప్స్ దొరుకుతాయి కదా ప్యాకెట్స్, అవి తెచ్చుకోండి. లేదంటే మనం ఇంట్లో అయినా పానీపూరి చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను బయట షాప్లో తెచ్చుకున్నాను. చూడండి, ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి పానీపూరి చిప్స్ని, పానీపూరిలని ఇలా రెడీ చేసి మనకు కావాల్సినన్ని పక్కన పెట్టేసుకోండి. చేసుకోండి రెడీగా. ఇప్పుడు ఒక పూరి తీసుకొని మధ్యలో హోల్ చేసేసి
దీంట్లోకి కొంచెం ఆనియన్స్, మీకు ఆనియన్స్ ఎంత నచ్చితే అంత వేసుకోండి. ఆనియన్ వేసేసి ఇప్పుడు దీంట్లోకి కర్రీని పెట్టేసి ఈ పానీలో ఇలా డిప్ చేసేసేయండి. చూడండి, ఇలా డిప్ చేసేసి మనం దీన్ని ఇలాగే తినేసేయచ్చు. మనకి సూపర్ టేస్టీగా ఉంటుంది. బయట బండి మీద ఎలా ఉంటుందో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అదే టేస్ట్తో చాలా సూపర్గా ఉంటుంది. మీకు పిల్లలు కావాలన్నప్పుడు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.